हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, शटर काउंट अंटे एंटी, दानी वाला उपयोगम एंटी अनेदी ई वीडियो लो नेनु मीकु इप्पुडु चेप्पबोतुन्नानु। सो मन कैमरा अयिते उंदी कदा, आ कैमरा लो ओक फोटो तीस्ते ओक शटर काउंट अन्नमाट। सो अला मनम एन्नी फोटो तीस्ते अन्नी शटर काउंट। सो दीनी वल्ल मनम తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కెమెరాకి ఒక షట్టర్ కౌంట్ లైఫ్ అనేది ఉంటుంది। సో మనం దాని తెలుసుకోవడం ద్వారా దాని లైఫ్ అనేది దాని కండిషన్ అనేది మనం తెలుసుకోవచ్చు। సో అందుకనేసి ఈ షట్టర్ కౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది। సెకండ్ హ్యాండ్ కెమెరాస్ ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ షట్టర్ కౌంట్ గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం। కొన్ని కెమెరాలకు వచ్చేసి 1 లక్ష షట్టర్ కౌంట్ లైఫ్ అనేది ఉంటుంది, ఇంకొన్ని కెమెరాలకు 1,50,000 షట్టర్ కౌంట్ లైఫ్ అనేది ఉంటుంది। సో 50,000 బిలో అయితే మనకు యావరేజ్ గా యూస్ చేసిన కెమెరా కింద అయితే మనం కౌంట్ చేసుకోవచ్చు, లేదు 50,000 కంటే ఎక్కువ అంటే కొంచెం బాగా యూస్ చేశారన్నమాట। సో 1 లక్ష కంటే ఎక్కువ షట్టర్ కౌంట్ ఉందనుకోండి, అది చాలా అంటే చాలా యూస్ చేసిన కెమెరా అన్నమాట। సో అలా మీరు ఈ షట్టర్ కౌంట్ అనేది ఎలా అనేది తెలుసుకొని దాని ద్వారా ఈ కెమెరాస్ అనేది మనం తీసుకో। మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మీకు షట్టర్ కౌంట్ గురించి ఎలా తెలుసుకోవాలనేది చెప్పబోతున్నాను। సో ఫ్రెండ్స్, ఏం లేదు, ఫస్ట్ మీ కెమెరాలో అయితే ఫోటో అయితే తీయండి। సో ఫోటో తీసి దాని ద్వారా మనం షట్టర్ కౌంట్ ఎంత అనేది తెలుసుకోవచ్చు। సో మీరు తీసిన ఆ ఫోటోని మీ సిస్టంలో కాపీ చేయండి, సిస్టంలో లేదా ఫోన్లో కాపీ చేసినా పర్వాలేదు। సో కాపీ చేసిన తర్వాత మీ సిస్టం లో అయినా లేదా మొబైల్ లో అయినా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి। సో మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ గాని లేదా పిసి లో క్రోమ్ బ్రౌజర్ గాని ఓపెన్ చేయండి। సో మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ బార్ లో www.shuttercount అని సెర్చ్ చేయండి। సో సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లోనే లింక్ అనేది వస్తుంది। సో ఆ లింక్ ని గనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది। సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఆ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇందాక మనం కెమెరాలో దింపినటువంటి ఫోటోని ఎక్కడ కాపీ చేసామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఆ ఓపెన్ మీద క్లిక్ చేయండి। సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయగానే అప్లోడింగ్కి ఆ ఫైల్ అనేది సెలెక్ట్ అవుతుంది। సో రైట్ సైడ్ ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి। ఈ అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది। సో మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఈ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది। సో ఈ ఫోటో అనేది అప్లోడ్ అయిన తర్వాత మనకు సో అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఈ ఫోటో అనేది మనకు ఆ వెబ్సైట్లో అప్లోడ్ అవుతుంది। సో అప్లోడ్ అయిన తర్వాత మనకు షట్టర్ కౌంట్ ఎంత ఉంది అనేసి మనకు తెలియజేస్తుంది। సో షట్టర్ కౌంట్ ప్లస్ ఏ కెమెరా అనేది కూడా మనకు తెలియజేస్తుంది। ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన కెమెరాలో షట్టర్ కౌంట్ ఎంత అనేది తెలుసుకోవచ్చు అన్నమాట। ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।